థ్యాంక్ యూ సంగప్ప. ఢిల్లీలో ఒక్కసారిగా నిన్నటి వరకు వాతావరణం హీట్ ఎక్కింది, బట్ ఇప్పుడు మొత్తం కూల్ కూల్ అయిపోయింది. నిన్నటి వరకు చాలా ఎండ కొట్టింది, ఇప్పుడు అంత కూల్ గా కనిపిస్తుంది. కారణం ఏంటంటే, వన్ సైడ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ నరేంద్ర మోడీకి వచ్చింది. బీజేపీ ఒక్కటే దాదాపు 304 సీట్లలో ఆధిక్యత కనబరుస్తుంది. ఓవరాల్గా ఎన్డీఏ 350 సీట్స్లో ఆధిక్యత ప్లస్ లీడింగ్, ఆధిక్యత ప్లస్ గెలిచిన స్థానాలు చూసుకుంటే 350 సీట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం చాలా సర్ప్రైజింగ్ ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ ఎగ్జిట్ పోల్ కూడా అందలేదు. టీఆర్ఎస్కు చాలా పెద్ద ఎదురుదెబ్బ తెలంగాణలో తగిలింది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ కానీ, అంటే ట్రెండ్స్ తర్వాత గెలిచినవి చూసుకుంటే టీఆర్ఎస్ 9 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 3 సీట్లు గెలిచింది, బీజేపీ 4 సీట్లు గెలిచింది, ఎంఐఎం 1 సీటు గెలిచింది. సో ఎగ్జాక్ట్లీ 50% రిజల్ట్ తెలంగాణలో టీఆర్ఎస్కి వచ్చింది. మనతో పాటు ఇక్కడ V6 ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ స్టూడియోలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రావణ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్, ఆ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు, అదేవిధంగా రాజస్థాన్ గవర్నమెంట్కు అడ్వైజర్గా మొన్నటి వరకు ఉన్న వెదిరే శ్రీరామ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా శ్రావణ్ గారు, తెలంగాణ చాలా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఏ ఎగ్జిట్ పోల్ కూడా అందలేదు. ఒక విధంగా చెప్పాలంటే సారు కారు 16 అన్నారు, దాదాపు దగ్గర దాకా వచ్చింది 9 సీట్లు. ఇంకో చేవెళ్ళ కానీ తర్వాత జహీరాబాద్ కూడా ఒక 6-7 గెలిచారు. సారు కారు 6-6 దగ్గరలో ఆగిపోయింది. అదే ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ చంద్రుడికి, ఆంధ్ర చంద్రుడికి, ఇద్దరు చంద్రులకు ప్రజలు చుక్కలు చూపించారని చెప్పొచ్చు. ఇంత భయంకరంగా ఓటమి ఉంటుందని ఇద్దరు ఊహించకపోయిండొచ్చు. అక్కడ చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, ఇక్కడ తన సొంత కుమార్తె కూడా ఇంత భయంకరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించకపోయిండొచ్చు. అంటే ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు అనేది ఈ ఎలక్షన్స్లో స్పష్టంగా ఒక క్లియర్ కట్ మెసేజ్, కళ్ళు తిరిగేలాగా మెసేజ్ ఇచ్చారు ప్రజలు, ఓటర్లు. ఎందుకంటే కొన్ని నెలలు కూడా కాలేదు ఎలక్షన్స్ అయ్యి, భారీ మెజారిటీతో ఆదరించిన అదే ఓటర్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టారు చిత్తు చిత్తుగా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి విచ్చలవిడిగా, అసలు టికెట్ల పంపిణీ అనేది పార్టీకి సొసైటీకి ఏమైనా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి, కానీ మా మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీకి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళందరూ అనౌన్స్ చేస్తూ ఉంటే టికెట్ మా క్యాండిడేట్ మహబూబ్ నగర్కు ఎంఎస్ ఫార్మా కంపెనీ అధినేతను అధిష్టానము క్యాండిడేట్గా ప్రకటించింది. ఈయనను మనం గెలిపించుకోవాలంటే ఏం కంట్రిబ్యూట్ చేసినాడు ఎంఎస్ ఫార్మా అంటే, ఆయనకి ఏదైనా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన దానికి ఇస్తే అర్థం ఉంది, ఇంకేదైనా ఇండస్ట్రీలో ఇంకేదో చేస్తే అర్థం ఉంది. కానీ పార్లమెంట్ మెంబర్గా అతన్ని కంటెస్ట్ చేయించి సరే గెలిచిండొచ్చు అక్కడ కాన్స్టిట్యున్సీలో, కానీ ఓవరాల్గా డెఫినెట్గా పడుతుంది అది. ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో షాక్ తగిలింది అన్నట్టుగా ఆ ప్రాంతంలో అతను ఒకవేళ గెలిచిండొచ్చు. కానీ నార్త్ తెలంగాణ చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉండే ప్రాంతం, ఎక్కడైతే బలంగా సెంటిమెంటు ఉందో ఆ ప్రాంతంలో టీఆర్ఎస్కు బాగా ఎఫెక్ట్, ఇట్లాంటి తప్పుడు నిర్ణయాల కారణంగా చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. క్యాబినెట్ లేకుండా ఉండడం, ఎవరిని పట్టించుకోకుండా ఉండడం, ఉన్న వాళ్ళందరినీ తీసేయడం, పనిచేసిన వాళ్ళను చివరి నిమిషం వరకు ఏ కారణం లేకుండా తొలగించడం, జితేందర్ రెడ్డి లాంటి పార్టీ లీడర్కు కూడా ఎందుకు టికెట్ ఇస్తున్నారో తెలియకుండా తీసేయడం, ఇవన్నీ కూడా కల్మినేట్ అయినాయి. అన్నింటికి మించి ఏ అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ టీడీపీ ఆ పార్టీలో గెలిచిన వాళ్ళను అనవసరంగా చేర్చుకొని మొత్తం పార్టీనే, కౌన్సిల్ అయితే ఎంత అన్యాయంగా వాళ్ళందరినీ మెర్జ్ చేసేసుకోవడం, మెర్జ్ చేసుకుంటే చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లను పట్టించుకోకుండా అవతల టీఆర్ఎస్ ఇచ్చే కంప్లైంట్లపైన డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇంత అన్డెమోక్రటిక్గా తెలంగాణలో పాలన చేస్తున్నారనేది క్లియర్గా పబ్లిక్కు, అంటే కొంత అవగాహన ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఎబ్బెట్టు వెగటు కల్పించేలాగా ఈ 6 నెలల్లోనే ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఎందుకు వచ్చిందో టీఆర్ఎస్, కానీ వాళ్ళు చాలా సీరియస్గా పునరాలోచించుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ముందు ముందు రాబోయే రోజుల్లో. ఒక పెద్ద సమస్య టీఆర్ఎస్కు ఉద్యమ పార్టీగా నాకు అసలేం లేదు, ఒక వాచ్ డాగ్ లాగా తెలంగాణకు ఉంటాను అని చెప్పిన టీఆర్ఎస్ అధినేత మొత్తం ఫ్యామిలీ అంతా ఆక్యుపై చేసేసింది. అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు,
రకరకాల పోస్టులు రకరకాల అన్నిటిని ఆక్యుపై చేసేసినారన్న ఒక భావన ప్రజల్లో ఉంది. సరే, దాంట్లో మినిస్టర్ కూర్పుల్లో కొంత తగ్గించడం జరిగింది. కానీ ఆ తర్వాత యాక్సెసిబిలిటీ లేదు. పబ్లిక్లో ఏమన్నా కన్వే చేయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా సడన్గా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక ఫేస్బుక్లో కామెంట్ పెడితే దానికి స్పందిస్తున్నారు. కానీ డే టు డే ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు, డే టు డే ప్రజల ఆకాంక్షలు ఏమిటి అనేటివి పట్టించుకోవట్లేదు. క్యాండిడేట్స్ ఒక పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళకు బేసిక్ ఉద్యమంతో సంబంధం లేదు, సామాజిక అంశాల మీద సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, సొసైటీ కంట్రిబ్యూషన్ లేదు. ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి నేను రుద్దేస్తాను, పార్లమెంట్లో వీళ్ళతో చట్టాలు చేయించేస్తాను, చక్రం తిప్పేస్తాను అంటే జనం ఎట్లా ఎందుకు స్వాగతించాలి, ఎందుకు ఓటేయాలి అనే క్వశ్చన్ డెఫినెట్గా వచ్చిండొచ్చు. నేను కొంత దీంట్లో అంచనా పొరపాటు అయింది. నేను ఎందుకంటే మా ఏరియాలోనే కాంగ్రెస్కు మొత్తం జిల్లా అంతటి కలిపి 3 సీట్లు గెలిచింది. వాళ్ళందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయినారు. దానివల్ల టీఆర్ఎస్కు లాభం అవుతుంది అనుకున్నా కానీ అది అంత లాభం అయినట్టేం లేదు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ డిఫెక్షన్స్, ఇష్టం వచ్చినట్టు టికెట్లు ఇవ్వడము, తర్వాత యాక్సెసిబిలిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్య. కూడా నిరుద్యోగుల విషయం ఒక డిఎస్సి కూడా లేదు. ఈ 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఒక డిఎస్సి చేసినారు. 7 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఒక డిఎస్ ఒక టీచర్ పోస్ట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ కాలేదు ఇంతవరకు. అంటే ఇంత భయంకరమైన పరిస్థితి తెలంగాణలో వచ్చింది కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్స్ వచ్చినాయి. మనోతరాయ్ గారు 3 సీట్లు గెలిచారు, రేవంత్ రెడ్డి గెలిచారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. చేవేళ్ళలో నెక్ టు నెక్ నడుస్తుంది, కానీ టీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. సాటిస్ఫైడా మీరు తెలంగాణలో? చాలా సంతృప్తిగా ఉంది మాకు. చాలా సంతృప్తిగా ఉంది. 3 సీట్లకే ప్రశ్నించే గొంతుకలు గెలిచినాయి. రేవంత్ రెడ్డి గారు గెలిచినందుకు కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంది. మాకే కాదు, తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా సంబరాల్లో మునిగి తేలుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ అణిచివేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలతో కేసీఆర్ గారు రాజ్యం వెళ్ళటం జరిగింది. అసలు ఉన్న రాజ్యాన్ని తెలంగాణని గాలి కుదిలిపెట్టేసి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తా అని చెప్పి బయలుదేరినటువంటి కేసీఆర్ గారికి సరైనటువంటి గుణపాఠం చెప్పారు తెలంగాణ ప్రజలు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇంటర్ విద్యార్థులు చనిపోతే స్పందన ఉండదు, హాజీపూర్ సంఘటనలో స్పందన ఉండదు. కనీసం వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా పరిపాలన ఏ విధంగా ఉందంటే ఎక్కడో రహస్య గదిలో ఫామ్ హౌస్లో లేకపోతే అక్కడ ప్రగతి భవన్లో కూర్చొని ప్రజలు ఎవరిని కలవకుండా వీళ్ళు ట్విట్టర్లలో ఫేస్బుక్లలో పరిపాలన చేస్తారు విచిత్రంగా. అంటే వీళ్ళు ట్విట్టర్లో ఏదైనా సమస్య పెడితే అది కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళకి పేరు వస్తుంది అనుకుంటే పోస్ట్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద దృష్టి పెట్టలేదు. అసలు 2 నెలలు మంత్రి పదవులే లేవు, మంత్రులు లేకుండా ఒక హోంమంత్రి ముఖ్యమంత్రి తప్ప ప్రజలు అసలు అత్యంత విలువైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అసలు ఆరోగ్య శాఖ అనే మంత్రి లేకుండా ఆ హాస్పిటల్స్ కానీ ప్రజలు కానీ నానా ఇబ్బందులు పడటం జరిగింది. విద్యాశాఖ పరిస్థితి కూడా అంతే ఉన్నది, సర్వనాశనం అయిపోయింది, వ్యవస్థలన్నిటి కూడా నీరు కాచడం జరిగింది. అంతకుమించి అహంకారం, నేనే సర్వం, నేనే మొత్తం, నీ తెలంగాణ మొత్తం నాకన్నా తెలివిగల వాళ్ళు ఎవరు లేరు, నా కొడుకు నేను, నా బిడ్డ, నా అల్లుడు మేమే తెలివిగల వాళ్ళం, వేరే వాళ్ళు కాదు, అందరినీ కూడా కరివేపాకులకు తీసిపారేయొచ్చనే విధంగా ఒక్కొక్క నాయకత్వాన్ని కూడా పక్కకు నెట్టడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని అవసరమైతే కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాం, మేము అవసరంలే వేరే అభ్యర్థులు కాదు కావాల్సింది, కేసీఆర్ ముఖ చిత్రం ఆడ బొమ్మ ఉంటే మేము గెలుస్తాం అనేటువంటి ధీమా. దీన్ని ఏమంటారంటే అహంకారం మదం. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే గెలిచారు కదా, దీనిలో కూడా అంతే కదా, సారు కారు 16 అని కేటీఆర్ గారు భుజాన వేసుకొని తిరిగిండు. మరి ఈరోజు ఏం చేశారు ప్రజలు, తెలంగాణ ప్రజలు సారు కారుని బేజారు చేసి పడేసారు, బజార్న పడేసారు. వాస్తవంగా అసలు ఉనికి లేనటువంటి బీజేపీకి ఒక 4 స్థానాలు ఇచ్చారు. అంటే వీరు ఎన్ని కోట్లు ఎంత ప్రజాధన అంటే వాళ్ళ యొక్క డబ్బులు ఖర్చు పెట్టినా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గెలవలేకపోయారు. కవిత ఇవాళ కేసీఆర్ గారు కూతురు మరి ఓడిపోవడానికి కారణం చూస్తుంటే అర్థమైపోతుంది. అంటే ఏదో మేము మా చిలక పలుకులు మీడియాలో మేము మాట్లాడగలం, మాట్లాడితే మా మాటలు అందరికీ నచ్చుతున్నాయి, ఈ మాటల ద్వారా పరిపాలించాలనుకున్నారు తప్ప ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా చేస్తే ఏ విధంగా నిజామాబాద్లో కవిత ఓడిపోయింది, రేపు పొద్దున కేటీఆర్ గారి పరిస్థితి అదే, రేపు కేసీఆర్ గారి పరిస్థితి, హరీష్ రావు గారి పరిస్థితి. అందుకే ఇక్కడైనా జాగ్రత్త పడాలి, గాల్లో విహరించడం కాదు, ప్రత్యేక విమానాలు వేసుకొని తీర్థయాత్రల పేరు మీద పోయి రాజీగా ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి ఫ్రంటు లేదు బ్యాక్ లేకుండా అసలు ఏ టెంటు లేకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి విషయాలని తెలంగాణ ప్రజలకు క్షమించరు. ఇవాళ చూడండి, కాంగ్రెస్ పార్టీని ఎన్ని ఇబ్బందులు పెడతారండి, అసలు నాకు అంత అవసరమే ఉంది? అసలు మీకు 88 స్థానాలు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండగా, పూర్తి మెజారిటీ ఉండగా,
మీరు ప్రజారంజకంగా ప్రజలకు నచ్చిన విధంగా ఏమి కావాలో పరిపాలించి అసెంబ్లీ వేదిక ద్వారా చట్టసభల ద్వారా పరిపాలించాల్సింది ఉండబోయి ప్రతిపక్ష పార్టీని బలహీనపరిచే రాజ్యం వెళ్ళాలనుకుంటే ఇది ఇట్లనే గుణపాఠం చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం చేయాలని చెప్పేసి 11 మందితో సంతకాలు తీసుకొని మీరు రాండి మీరు వస్తే మీకు ఇది ఇస్తా అది ఇస్తా భూములు ఇస్తా స్థలాలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి కేసులు ఉంటే వాళ్ళని బెదిరించి ఆ కేసులు తిరగదోడతాం మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి ఈ విధంగా భయపెట్టి పరిపాలించాలనుకోవటానికి ఇక గుణపాఠం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం ఆడ ఇంటర్మీడియట్ విద్యార్థులు 26 మంది చనిపోతే కనీసం వాళ్ళకి ఓదార్పు లేదు అంటే ఇంటర్మీడియట్ ముందు వైఫల్యం ఉండేది అసలు వీళ్ళకి ఘోరంగా అసలు 6 వాళ్ళ సంఖ్య అన్నట్టు సారు 6 మాత్ర 6కి పరిమితమై అది కూడా వచ్చేది కాదు. ఎందుకంటే నాకు కనిపిస్తుంది ఈ కేసీఆర్ గారిని చూస్తుంటే అక్కడ పిల్లవాళ్ళు చనిపోయి మీరు చేసిన తప్పులకు వాళ్ళు బలైపోతే వెనకడికి రోమ్ నగరం తగలబెడుతుంటే నీరో చక్రవర్తి కూర్చొని ఫిడేలు వాయించుకుంటారు. నాకేం పట్టనట్టు కేసీఆర్ గారు ఇంతమంది చనిపోతే కనీస స్పందన లేకుండా ఫామ్ హౌస్లోనో లేకపోతే ప్రగతి భవన్లో కూర్చొని ఆయన రాజకీయ వ్యూహాలు ప్రత్యేక విమానంలో తీర్థయాత్రలు ఎట్లా చేయాలి ఏ రోజు ఎట్లా పోవాలి అలాంటి వ్యూహాలు చేయటం వల్ల ఈ విధంగా ప్రజలు గుణాత్మక మార్పు ఏమో కానీ మంచి మంచి గుణపాఠం చెప్పారు. ఇది మరి ఇప్పటికైనా వాళ్ళ జ్ఞానోదయం కావాలి, జ్ఞానోదయం కావాలనేది కాంగ్రెస్ కోరుతుంది. సరే మేము దేశవ్యాప్తంగా సరే మా రాహుల్ గాంధీ గారు కూడా అంగీకరించడం జరిగింది రాజకీయాల్లో. ఓకే దేశవ్యాప్తంగా మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. శ్రీరామ్ గారు మీరు నిజంగా చెప్పండి, పోలింగ్ జరిగిన తర్వాత కానీ లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ 4 సీట్లు వస్తాయి అనుకున్నారా తెలంగాణలో? అనుకున్నాము 4 కాదు 6 అనుకున్నాం. ఓకే దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ జరగక ముందు అనుకున్నాం. నాతో చాలా మంది లీడర్స్ మాట్లాడారు వస్తే ఒకటి రెండు రావచ్చు మేము కూడా అసెంబ్లీలో ఇట్లానే అనుకున్నాం బట్ పార్లమెంట్ లో మాత్రం చెప్పలేము అన్నట్టు అన్నారు. సైలెంట్ వేవ్ యాంటీ వేవ్ కనబడ్డది. ఒకటి భరత్, మొత్తం దేశవ్యాప్తంగా మీరు చూసుకుంటే 300 బీజేపీకి సొంతంగా వస్తాయి, 350 ఎన్డీఏకి వస్తాయి అనేది మేము రీడ్ చేసినాం. ఓకే తెలంగాణలో 6 సీట్లలో పోటీ ఇచ్చినాం, అందులో ఎన్ని గెలుస్తాం అనేది ఖచ్చితంగా మేము అనుకోకపోయినా కానీ నెంబర్ 2 ఉంటాం 6 సీట్లలో అనేది మాత్రం మాకు గ్యారంటీగా తెలుసు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మహబూబ్నగర్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 6 సీట్లు మేము అనుకున్నాయి. ప్రజలు ఈరోజు ఎంతో విజ్ఞతతోటి ఓటు వేయడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే కుల, మత, ప్రాంత, ఫ్యామిలీ రూల్ వీటినన్నిటిని పక్కకు పెట్టడం జరిగింది ఎలక్షన్స్లో ఫస్ట్ టైం. మీరు చూస్తే గత 60 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ప్రో ఇన్కంబెన్సీ ఓట్. ఓకే ఫస్ట్ టైం సెంట్రల్లో అంటే మీరు ఒకప్పటి ఇందిరాగాంధీ జమానా అవన్నీ తీసేసుకుంటే ఒక 70s తర్వాత 80s తర్వాత డెమోక్రసీ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి మోదీ గారు చేసిన పని ఒక నేత, ఒక నియత్, ఒక లీడర్షిప్ ఏదైతే మనం అనుకున్నామో ఆయన ప్రొవైడ్ చేసిన లీడర్షిప్ దేశం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసింది. మీరు ఏ రాష్ట్రం అన్నది తీసుకోండి, ఇప్పుడు దేశంలో మీరు నిజంగా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారా తెలంగాణలో? ఖచ్చితంగా. ఎందుకు పెట్టలేదు? 1వ తారీఖు ప్రచారం ఖతం చేశారు, 11వ తారీఖు ఉంటే కేవలం 2 ర్యాలీస్ లో పాల్గొన్నారు. మొత్తం అమిత్ షా కరీంనగర్ ర్యాలీ రద్దు చేసుకున్నారు. ఇంకా కొంచెం నరేంద్ర మోడీ ప్రచారం వచ్చుంటే ఇంకా గెలిచి ఉండేది కదా. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు 140 సభలు చేస్తే 2 సభలు తెలంగాణలో చేశారు. అంటే మొత్తం మీరు 545 కాన్స్టిట్యూయెన్సీస్లో ప్రతి 2 చోట్లకు 3 చోట్లకు ఒక ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో మాత్రం 8 సభలకు 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక ర్యాలీలో పాల్గొన్నారు. అమిత్ షా గారు రాజ్నాథ్ గారు 2 రెండింటికి వచ్చారు, నితిన్ గడ్కరీ గారు 2 రెండింటికి వచ్చారు, అమిత్ షా గారు 6 రెండింటికి వచ్చారు. అంటే అమిత్ షా గారు రాకపోతానికి కారణం ఏంటంటే దెర్ ఈస్ అ వ్యాలిడ్ రీజన్, ఆయన ఇక్కడ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లు ఉండాల్సి వచ్చింది, ట్రై చేసింది. కానీ చాలా మంది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటున్నారు. స్పెషల్ లేదు మ్యాచ్ ఫిక్స్, ఇప్పుడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్, ఏ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్, దేనికి చెప్పండి, ఏ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే చెప్పండి, ఎలాబొరేట్ చేయండి, దేని ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్? టీఆర్ఎస్తో. టీఆర్ఎస్తో మాకెందుకు ఉంటుంది మ్యాచ్ ఫిక్సింగ్? ఇప్పుడు ఓడగొట్టాం కదా మేము. శ్రవణ్ గారు ఓడగొట్టాం కదా మేము టీఆర్ఎస్ సిట్టింగ్. అంటే ఎలక్షన్ ముందు జరిగిన బలమైన ప్రచారం ఏమిటంటే ఒకవేళ బీజేపీకి సీట్లు తక్కువైతే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు అనేది ఒక బలమైన ప్రచారం అయితే సాగింది. కానీ ఇప్పుడు ఇంత భారీగా రీసౌండింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత బీజేపీ తెలంగాణలో ఫోకస్ చేస్తే బాగా ఇంప్రూవ్ అవుతుందా, వాళ్లకు మళ్ళీ ఒక పొటెన్షియల్ స్టేట్ అవుతుందా అనే ఒక అంచనా అనుమానం కలిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు కర్ణాటకలో చాలా బలంగా ఉంది, ఛత్తీస్గఢ్లో బలంగా ఉంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల మధ్యన తెలంగాణ ఉంది.
సో అవి కొంచెం గట్టిగా ఎఫర్ట్ చేస్తే అది తెలంగాణను కూడా కమ్మేసే అవకాశం కూడా ఉంది అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే సైలెంట్గా జనం తెలియకుండానే 4 సీట్లు వచ్చేసినాయి. గట్టిగా ఎఫర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి నేను ఒకటి యాడ్ చేస్తాను. కేసీఆర్ స్ట్రాటజీ ఏ విధంగా ప్రజల దగ్గర తీసుకువెళ్ళగలిగిందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మేము సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని మెచ్చుకుంటా ఉంది, స్టేట్ గవర్నమెంట్ వేరే స్కీమ్స్లో మీరు బీజేపీకి వస్తే టీఆర్ఎస్కి వేసినట్టే అని ఒక బలం ఒక బలమైన మెసేజ్ అని తీసుకువెళ్ళగలిగాడు. ఓకే, మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ తోటి కలిసిలేము. రెండేళ్ల ముందు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు అమిత్ షా గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్స్ మూడు వారాల ముందు మా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా వారు చెప్పింది చాలా క్లియర్గా ఏంటంటే, మనకు పార్టీ సపరేట్ గవర్నమెంట్ సపరేట్, మీరు ఖచ్చితంగా కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మనకు ప్రత్యర్థి, ఏ మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ లేదు. అది ఇప్పుడు తేటతెల్లమైంది కదా. మ్యాచ్ ఫిక్సింగ్ ఉండుంటే మేము వీక్ క్యాండిడేట్స్ని పెట్టేటోళ్ళం, లేదా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటోళ్ళం. మేము ధైర్యంగా నిలబడి ఇప్పుడు 4 గెలుచుకున్నామనంటే ఇది రిజల్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్. మేము అందులో ఏమాత్రం కూడా మేము అటు ఆలోచించలేదు అనేది మేమే ప్రూవ్ చేసినాం. అయితే మీరు రిజల్ట్ కేవలం 6 సీట్లోనే ఎందుకుంది మోడీ హావా, అయితే పర్సనల్ వ్యక్తిగత కొంచెం అభ్యర్థుల ప్లస్ అయినట్టు చెప్తాను. ఆ విషయం కూడా నేను చెప్తాను. ఇప్పుడు మాకు పంచాయతీ ఎన్నికలలో కానీ సర్పంచ్ నుంచి మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఒక ప్రతి లెవెల్లో బలం అనేది ఉండాలి పార్టీకి. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2 ఇయర్స్లో మేము అంత బలం చేకూర్చుకోలేకపోయినాం. అసెంబ్లీలో కూడా మా రిజల్ట్స్ అంతా బాగాలేవు. దాంతో మేము ఏమనుకున్నామంటే మొత్తం 17 పోటీ చేస్తాము, ఇందులో 8-9 సీట్లు ఖచ్చితంగా మాకు ఎక్కడైతే కార్యకర్తల బలం ఉందో మేము బలంగా తీసుకోగలుగుతాం ఆ వాదాన్ని అవి అనుకున్నాం. దానిలో పోలింగ్ అయిన సరళిని బట్టి ఈ 6 ఖచ్చితంగా మేము పోటీ ఇస్తున్నాము, నెంబర్ 2 ఉంటాం అనేది మేము అనుకున్నది వాస్తవం. దానిలో 4 గెలిచి చూపెట్టాము. ఓకే, మానవతరయ్య, బీజేపీ ఇక్కడ 4 సీట్లు రావడం అన్నది మీకు థ్రెట్ కాదా? మీ పొజిషన్ వాళ్ళు ఆక్యుపై చేసే సిచ్యువేషన్ ఉండదా? బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదు. టీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసిన సీట్లు చెప్తాను, నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు అన్నారు కదా, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలవండి, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సహకరించండి అనేటువంటి ఒక రహస్య ఒప్పందం జరిగింది. పాపం రాష్ట్ర బీజేపీ నాయకులు తెలియదు ఈ విషయం. అమిత్ షా గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధానం చర్యలు లేకపోవడం, పాపం కిషన్ రెడ్డి గారు ఈ రామచంద్రరావు గారు అమాయకంగా పోయి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ఇట్లాంటివన్నీ చూస్తుంటే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అభ్యర్థులను కూడా ఎవరిని పెట్టారండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అబ్బాయి అంటే రాజకీయాల్లో ఒక యువకుడు, ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయంటే ఓడిపోయే క్యాండిడేట్ని కిషన్ రెడ్డి గారిని అంబర్పేటలో ఓడించారు కాబట్టి ఇక్కడ గెలిపేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం కూడా అక్కడ స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే అక్కడ ఆ టీఆర్ఎస్లో ఇంకా బలమైనటువంటి నేతలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ కావాలని చెప్పి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా కరీంనగర్లో బండి సంజయ్ గారు కూడా వెనక నుంచి విద్యాసాగర్ గారు వీళ్ళంతా చక్రం తిప్పినట్టు మొత్తం తెలుస్తుంది గెలవటం కోసం. అంటే వినోద్ కుమార్ గారిని ఓడించే అవసరమైతే ఆయన ఏదన్నా రాజ్యసభకు ఏదో పంపించే ప్లాన్ కూడా నడిచేట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన ఇద్దరు రెండు పార్టీలే ఉండాలి, ఉంటే టీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్. రేపు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే ఈరోజు మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేదే కాబట్టి కుట్ర చేయాలి. అందుకే కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఎలక్షన్లు నడిపించారు, ఒక ముందస్తు ఎన్నికలకు పోయినా కానీ అనుమతించారు. ఈసీ కేసీఆర్ గారు ఏది చెప్తే ఈసీ ఆ విధంగా జరిగింది, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు విన్నదని అందరికీ స్పష్టంగా తెలుసు. మహబూబ్నగర్లో కూడా ఏం చేశారు, ఒక అభ్యర్థి ఎవరో పాప ఆయన మాట్లాడటం కూడా రాదు. మీ V6లోనే ఇందులో చూసి ఆయన మాట్లాడుతుంటే అసలు ఒక పార్లమెంట్లో మాట్లాడాల్సిన ఒక అభ్యర్థి స్థాయి కూడా లేదు ఆయనకి. కనీసం స్కూల్ పిల్లగాళ్ళు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడమంటే వ్యాసరచన పోటీలో ఎలక్షన్ పోటీల్లో ఒక అనర్గలంగా ఒక అర్ధగంట సేపు మాట్లాడారు. అట్లాంటి వ్యక్తిని ఆడ నిల్చోబెట్టారు. చివరికి ఏమైంది, అది కొండనాలకు మందేస్తే ఉన్నాళ్ళకు ఉన్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని చెప్పేసి కుట్ర పన్నిండ్రు. పడితే ఉన్న స్థానాలు ఊడిపోయి ఒకే ఒక స్థానానికి ఆడ ఆయన గెలవడం రాజా ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాపం కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చేసి, అంటే ఉంటే కాంగ్రెస్లో ఎవరు ఉండొద్దు, అంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, ఆయన సంబంధం ఉన్న వాళ్ళని టీఆర్ఎస్లో జాయిన్ చేస్తారు. అదేవిధంగా వేరే వాళ్ళని బీజేపీలో ఉంటే పోతే బీజేపీలోకి పోవాలా లేకుంటే టీఆర్ఎస్లో పోవాలా, కాంగ్రెస్ మొత్తం ఖాళీ చేయాలనేటువంటి కుట్రతో ఈ రెండు పార్టీలు వ్యవహరించినట్టు సమాజంలో కూడా తెలంగాణ సమాజంలో చర్చ జరిగింది. సరే కాబట్టి అక్కడ ఉన్న సార్ అభ్యర్థులు గెలిచారని నేను చూస్తాను. ఎందుకంటే కొంత ఇది కూడా చెప్పాలి, అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ గారి మీద కొంత సానుభూతి ఉన్నది ప్రజల్లో, కొంత అది ఎప్పటి నుంచో కూడా బీజేపీకి స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ విద్యాసాగర్ రావు గారు అక్కడ నుంచి కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. అయితే ఈ చక్రం తిప్పటం, ఇవన్నీ కలిపి ఆయన పడుకోబెట్టడం, వినోద్ గారిని ఆయన అంటే చూసి చూడనట్లు చూడటం, అక్కడ ఎమ్మెల్యేలను సహకరించకుండా చేయడం అనేది కూడా వార్తలు వచ్చినాయి.
కాబట్టి డీకే అరుణ గారి పరిస్థితి పాపం కాంగ్రెస్ నుంచి పోయి ఇప్పుడు మళ్ళీ ఆమె ఇటుపోద్దు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇందులో లోపాయకారికతనంగా జరిగిన మాట వాస్తవం, ఇది కాదన్న దాచిన అందరికీ తెలిసిన వ్యవహారమే. తర్వాత ఆ రోజు ఎన్నికలు జరిగిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వాళ్ళు కంగు దీనిపోయిన తర్వాత మళ్ళీ అమిత్ షా గారే మందలించారు, మీరు ఎందుకు అట్లా చేస్తారు, ఈసీ మీదకి ఎందుకు ఫిర్యాదు చేస్తారంటే వాళ్ళ డిబేట్లో పోయినప్పుడు అంతర్గత చర్చల ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ఇది కనపడుతూనే ఉంది, కాంగ్రెస్ పార్టీ బలపడొద్దు, కాంగ్రెస్ పార్టీ బలపడితే దేశవ్యాప్తంగా కూడా మనకు ఎంపీ స్థానాలు తగ్గుతున్నటువంటి ఒక లోతైనటువంటి ఆలోచన వీళ్ళిద్దరి యొక్క ఉన్నది. కవిత గారు ఏంటంటే అనుకోలేవాళ్ళు, ఇంత ఈ విధంగా పసుపు బోర్డు పసుపు పూసి పంపుతారు జనాల ఇంటికని అనుకోలేదు. ఒక ధీమా ఉంది, ముఖ్యమంత్రిని కదా మండా వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తిని నేను తీసుకొచ్చాను కదా బండి, ఆయన సంగతి ఏంది, ఆ ధర్మపూర్ అరవింద్ ఏంది, ఈజీ సునాయాసం గెలవచ్చు అనుకున్నారు, కానీ అక్కడ పప్పులో కాలేశారు. ప్రజలు కూడా చూశారు కదా, మీరు ఒక ముఖ్యమంత్రి గారు కూతురై ఉండి పసుపు బోర్డు సంగతి పట్టించుకోకుండా ఏదో డైలాగులు కొట్టిన అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా అంటే ఆడ ప్రజలు సహించలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి సకల జల్లు కూడా కవిత గారికి వ్యతిరేకంగా పనిచేయటం, ఈరోజు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చూస్తుంటే విచిత్ర ఎంత కసి ఉన్నదో ప్రజల్లో కేసీఆర్ గారిపై కానీ వారి కుటుంబంపై కానీ అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి సరే ప్రజాస్వామ్యంలో ఒక బుద్ధి అనమాట గుణపాఠం ఇందాటానికి చెప్తాను నేను, ఒక బుద్ధి చెప్పారు ప్రజలు అంటే ఈ విధంగా ఇకనైనా మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వ్యవస్థలు నీరు గార్చబోకండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సరే ఫలితాలు మిత్రుడు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది, టీఆర్ఎస్ స్ట్రాటజీ కనుక కాంగ్రెస్ని ఖాళీ చేయాలా, కాంగ్రెస్ లీడర్షిప్ను దించాలి అనుకుంటే అది వాళ్ళ స్ట్రాటజీ, దాని కొరకు బీజేపీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారని వాళ్ళు ఊహించుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు. అట్లా అనుకుంటే కిషన్ రెడ్డి గారి విషయంలో వారు ఏదో చెప్పిండ్రు, మిగతా మూడింటి సంగతి ఏంటండి, బండి సంజయ్ మరి ఒక సామాన్య కార్యకర్త, ఒక పేద కార్యకర్త, మరి వినోద్ కుమార్ ని ఎడగొట్టిండు, విద్యాసాగర్ రావు గారు అక్కడ వదిలిపెట్టాడు వినోద్ కుమార్. ఇప్పుడు ఎవరి బలం ఏందో స్ట్రాటజీ ఏందో దాన్ని ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు ఇది ఎలక్షన్ ఎన్నికల ముందు మనం మాట్లాడుకునేది కాదు, తీర్పు వచ్చినాక మీరు ప్రజల తీర్పును గౌరవిస్తూ ఉన్న నిజాలను మాట్లాడితే సంతోషం, అదొకటి. నెంబర్ వన్. నెంబర్ టూ, కేసీఆర్ విషయంలో వారి అహంకారము వారిని దెబ్బతీసింది అనేది ఎంత ఫ్యాక్టో, కాంగ్రెస్ విషయంలో వారి బలం ప్రకారం వారు మూడు గెలిచింది. శ్రవణ్ గారు, ఇందాక చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు గెలిచారు, బీజేపీ నుంచి నలుగురు గెలిచారు. ఈ గెలిచిన విషయానికి వస్తే చాలా గట్టి క్యాండిడేట్ గెలిచారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, అటువైపు బీజేపీ చూసుకుంటే బండి సంజయ్, ధర్మపుర అరవింద్, కొంచెం ప్రామినెన్స్ ఉన్న వ్యక్తులు గెలిచారు. అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో టీఆర్ఎస్ బొమ్మ ఎవరుంటే కేసీఆర్ బొమ్మ చూసి ఓటేశారు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ అదే అనుకున్నారు, నా బొమ్మ చూస్తే చాలని చెప్పి టికెట్ జితేందర్ రెడ్డికి ఇవ్వలేదు, సీతారాం నాయక్కి ఇవ్వలేదు, ఇట్లా టికెట్ల విషయంలో ఆయన ఇష్టం ఉన్నట్టు చేశారు, కానీ అది ఆ పాచిక బారలేదు. ఎందుకంటారు? కరెక్టే మీరు అన్నది, అంటే లోకల్ కనుకోండి అసెంబ్లీ వరకు చీఫ్ మినిస్టరే అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ తీసుకున్న వ్యక్తి, అదే పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి కొంత మాట్లాడే వాళ్ళు అయి ఉండాలి, తెలంగాణను రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉండాలి, దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఉండాలి. వీళ్ళు చూస్తే ఒక బిజినెస్ మ్యాన్ అల్లుడు, ఆయన ఎప్పుడు ఒక రోజు కూడా పంచాయతీ ఎలక్షన్ల కంటే చేసిన లేదు, ఆయన వ్యాపారము ఒక కాలేజీ, రెండు కాలేజీలు, 10 కాలేజీలు, 20 కాలేజీలు, ఇది పెట్టుకొని కోట్లు, 100 కోట్లు సంపాదించుకోవాలనే దాసలో ఉన్న ఒక క్యాండిడేటు, ఇంకో క్యాండిడేటు రియల్ ఎస్టేట్ దందా చేసేటవాళ్ళు, ఇంకో క్యాండిడేటు సరే ఆయన డాక్టర్ గారు మంచి ఆయనే కానీ ఆయన ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది, అయితే ఆయన ఆపోజిట్ కొన్న వ్యక్తి యాక్సెసబిలిటీ బాగుంటుంది అనేది, భువనగిరిలో వెంకటరెడ్డికి మంచి పేరుంది, వాళ్ళు కార్యకర్తలకు అండగా ఉంటారు, వాళ్ళకు యాక్సెస్లో ఉంటారు అనే ఒక ఆ అడ్వాంటేజ్ కూడా ఆ క్యాండిడేట్కి వచ్చింది. కాబట్టి క్యాండిడేట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక బ్రేకింగ్ న్యూస్, చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించారు, నిజానికి ఒక 2 గంటల వరకు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు, బట్ ఎప్పుడైతే అర్బన్ ఓట్స్ ఉన్నాయో షేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్ర నగర్ ఈ 3 సెగ్మెంట్లో కూడా టీఆర్ఎస్ లీడ్ కనబడింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిగి, వికారాబాద్, తాండూరులో విశ్వేశ్వరరెడ్డి లీడ్ కనబడింది, అయితే షేర్లింగంపల్లిలో వచ్చిన భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి విజయం సాధించారు. శ్రవణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇది ఈ కాన్స్టిట్యున్సీ కూడా కోళ్ల ఫారాల బిజినెస్ చేసే టైం తీసుకొచ్చి పార్లమెంట్కి పంపించాలనుకుంటే అక్కడ ఎంత టైట్ అయిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. సరే గెలిచిండొచ్చు, వీళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేస్తారనే చూడాలి. ఇంతమంది గెలిచారు, మహబూబ్ నగర్లో ఒక ఆయన ఫార్మా ఇండస్ట్రీ ఆయన గెలిచాడు, ఈయన కోళ్ల ఫారం ఆయన చేశాడు, ఇంకెవరో నామా నాగేశ్వరరావు కాంట్రాక్టర్ గెలిచారు.
చేవేళ్ల వరకే ప్రభావితం చూపిస్తుందా, వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ప్రభావితం చూపిస్తుందా? ఎందుకంటే ఎన్నికల్లో ఒక ఇష్యూ చేసింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఎక్కడి నుంచో నిన్న మొన్న పార్టీలు జాయిన్ అయిన వాళ్ళు నువ్వు తీసుకొచ్చి చివరి నిమిషంలో టికెట్లు ఇచ్చారని బాగా ప్రచారం చేశారు, ఆ ఇంపాక్ట్ స్టేట్ వైడ్ పడిందంటారా? అంటే ఇప్పుడు ఎక్కడైతే బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉన్నాయి, మహబూబ్ నగర్లో ఉంది, అక్కడంతా అవేర్నెస్ కొంచెం తక్కువ, అక్కడ రివోల్ట్ కాలేదు. ఎస్, మురళీ మనోహర్ జోషి హర్షం వ్యక్తం చేశారు బీజేపీ విజయం పట్ల. ఆయనకి ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు, లాస్ట్ టైం ఎలక్షన్స్లో కాన్పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు, బట్ ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. శ్రవణ్ గారు, సో ఒకసారి తెలంగాణ విషయానికి వస్తే, ఈ క్యాండిడేట్స్ ఇంపాక్ట్, టీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఏదైతే సెలెక్షన్ చేసిందో దాని ఇంపాక్ట్ స్టేట్ వైడ్గా పడిందంటారు, ఆ నియోజకవర్గాల్లో ఎందుకు పడలేదు? అంటే అవి కొంచెం వెనుకబడిన ప్రాంతాలు, మీ చేవెళ్ళ కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్ కావచ్చు, ఇవి రెండు కూడా కొంత బ్యాక్వర్డ్ అవేర్నెస్ తక్కువ ఉన్న ప్రాంతాలు. తెలంగాణ సంబంధించిన ఎక్కువ సెంటిమెంట్ అక్కడ తక్కువ, వేరేజ్ మీరు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఆ పాకెట్ అంతా నార్త్ తెలంగాణకు వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది, అక్కడ కొంచెం రివోల్ట్ మెంటాలిటీ కూడా పబ్లిక్లో, ఆ రివోల్ట్ అంతా ఈ ఎలక్షన్లో వాళ్ళు గుద్ది చూపించారు. అంతేకాకుండా ఎంత అవమానకరంగా కూడా ఈ వీళ్ళని టార్గెట్ చేయడం, ఈ మొన్న ఎలక్షన్లో కూడా వీళ్ళని ఓడగొట్టాలని చెప్పి చాలా సీరియస్గా ఎఫర్ట్ చేసినారు, చులకనగా మాట్లాడడం వీళ్ళ విషయంలో. నల్గొండ నుంచి ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసినాడు, ఆయనను ఎంత చులకనగా అయినా సరే గెలుస్తాము అప్పటి వరకు గడ్డం తీయను అంటే దాని మీదే చాలా చులకనగా అవహేళన చేయడం, ఇవన్నీ కూడా పబ్లిక్ డెఫినెట్గా సీరియస్గా గమనిస్తారు. ఈ అధికారం అనేది మీరు ఇంతకుముందు నితీష్ కుమార్ను చూసినారు, ఆయన ఇన్నిసార్లు గెలుస్తూ వస్తున్నాడంటే ఆయన హంబుల్నెస్, గుడ్ గవర్నెన్స్ వీటి కారణంగానే రిపీటెడ్గా గెలుస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా, అది కేసీఆర్ అయినా కావచ్చు, ఇప్పుడు మన కొత్తగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్లో గెలిచాడు, వాళ్ళు డెఫినెట్గా ఈ నితీష్ కుమార్ను, నవీన్ పట్నాయక్ను రోల్ మోడల్గా తీసుకుంటే మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉంటారు, వాళ్ళ బలం పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా కుటుంబ పాలనను, ఏకఛత్రాధిపత్యాన్ని అదేదో కింగ్డమ్ లాగా చేస్తే మాత్రం ఇట్లాంటి అవమానాలు తప్పని పరిస్థితి ఉంటుంది. 6 నెలల్లోనే ఏమొచ్చింది, సొంత డాటర్ ఇంత భయంకరంగా ఓడిపోయే పరిస్థితి ఏమి అంత, అంటే ప్రజలు ఎందుకో చాలా ఆవేశంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. ఈ 6 నెలల్లోనే ఇంత రియాక్షన్ ఆల్మోస్ట్ ఓడగొట్టేసినట్టే కదా, 50% అంటే కొంచెం గట్టి ఎఫర్ట్ చేస్తే వేరే వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చేవి, అంటే ఏదో చాలా సీరియస్ ప్రాబ్లం. ఏం జరిగిందంటారు ఈ 6 నెలల్లో? అదే అంటే ఒకటి మంత్రులు లేకుండా ఉండడం, దగ్గరగా ఉన్న వాళ్ళను పక్కకు పెట్టేయడం, ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడం, సీరియస్ ఇష్యూస్లో పట్టించుకోకపోవడం. ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో గెలిచిన తర్వాత ఒక హామీని కూడా, కొత్త ప్రామిసెస్ ఏమున్నా అవేమీ పట్టించుకున్నట్లేరు. 5 ఏళ్లలో KG-2 PG మొదలుకొని ఎన్నో హామీలు ఇచ్చినారు, ఒక మిషన్ భగీరథ లాంటిది, మిషన్ కాకతీయ ఇట్లాంటివి కొన్ని చేసినారు తప్ప, కొన్ని ఫోకస్డ్గా 2-3 స్కీములు చేశారు అంతే తప్ప ఎక్కువ హామీలను పట్టించుకోలేదు. అవి ఎట్లా ఉన్నా కూడా అల్టిమేట్గా ప్రజలకు యాక్సెస్గా ఉన్నారా, నాయకుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు మన విషయంలో, ఓటర్ల విషయంలో, మన అధికారాన్ని సద్వినియోగం చేస్తున్నాడా లేక దుర్వినియోగం చేస్తున్నాడా, విమానాలు తీసుకొని వెళ్తున్నారు, ప్రజాధనంతో చారిటీ చేస్తున్నారు, వ్యక్తిగతంగా ఉండాలి, అంతేగాని నగలు డొనేట్ చేయడం అని అవన్నీ ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా పబ్లిక్ కొంచెం వెల్ థింకింగ్ పీపుల్ డెఫినెట్గా ఆలోచిస్తారు. ఎస్పెషల్లీ ఈ నార్త్ తెలంగాణలో కొంత బాగా ఇంపాక్ట్ తెలంగాణ టీఆర్ఎస్ కొత్త ప్రభుత్వం పైన, 2 టర్మ్ పైన చాలా ఆవేశం కనిపిస్తుంది. ఇప్పటి నుంచి కరెక్షన్స్ చేస్తూ డెఫినెట్గా కేసీఆర్ కొంత జాగ్రత్త పడుడే, ఆ జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకుంటున్నాం, లేకపోతే దీని ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు UPA 2 విషయంలో వాళ్ళు 140 సీట్ల నుంచి 210కి అయ్యారు, అసెంబ్లీ వస్తుంది కదా, 4 సంవత్సరాలు అసెంబ్లీ వస్తుంది కదా, అసెంబ్లీ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా చూపించచ్చు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో 25 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి, ఎవరైనా ఊహించినారా? అట్లాంటి పరిణామాలు రావచ్చు, మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు, చాలా టైం ఉంది, ఇప్పుడు 4 ఏళ్ళు టైం ఉంది, ఆ కరెక్షన్స్ చేసుకోకపోతే అక్కడ వచ్చిన ఫలితాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ను. ఒక అనౌన్స్మెంట్, ఒక బ్రేకింగ్ న్యూస్, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి విజయం సాధించారు, సికింద్రాబాద్ లో కౌంటింగ్ పూర్తయింది, ఇప్పటి వరకు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు ఆయన ఇప్పుడు విజయం సాధించారు. దీంతో 4 బీజేపీ అభ్యర్థులు కూడా విజయం సాధించినట్టయింది, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, 4 కూడా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3
గెలిచారు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు గెలిచారు. టీఆర్ఎస్ దాదాపు 9 స్థానాలు గెలుచుకునే దిశగా వెళ్తోంది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 271,000 ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్ ఓవైసీ దూసుకెళ్తున్నారు. శ్రీరామ్ గారు, 6 నెలల్లో ఏం జరిగిందంటారు? 6 నెలల బ్యాక్ మీరు అసెంబ్లీలో అయితే చాలా దారుణంగా ఓడిపోయారు, 103 సీట్లలో డిపాజిట్ పోయింది. ఈ 6 నెలల్లో ఏ మార్పు వచ్చిందని మీరు 4 సీట్లు గెలుచుకున్నారు? ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పింది ఒక అనాలిసిస్ కరెక్ట్. ఏంటంటే విపరీతమైన ఆరోగ్యన్స్ పెరిగిపోయింది, అనేక అహంకారం పెరిగిపోయింది. బట్ నేషన్ వైడ్ కనుక మీరు చూస్తే ఒక గుడ్ గవర్నెన్స్ మోడల్ అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్ప్రెడ్ అవుట్ ఉంది. మీరు చూడండి, ఏ రాష్ట్రం కూడా, కేరళ ఉన్ను తమిళనాడు తప్పిస్తే, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి చెప్తాను, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఫ్యామిలీ పార్టీస్ తుడిచిపెట్టుకుపోయినాయి. దట్ ఇంక్లూడ్స్ రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీ లైక్ కాంగ్రెస్ ఆల్సో. అంటే ప్రజల ఆలోచన విధానం మారుతూ ఉంది. ప్రజలు ఈ ఫ్యామిలీస్, వాళ్ళ తర్వాత తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత అక్క, ఇటువంటివి ప్రజలు దాని నుంచి దూరంగా వెళ్తూ ఉన్నారు. 1. 2, నేను ఫస్ట్లో ఇందాక చెప్పినట్టు ఈ ప్రో ఇన్కంబెన్సీ ఓట్ అనేది, 5 ఏళ్ల మోదీ గారి పర్ఫార్మెన్స్ చూడండి, ఒక్క కరప్షన్ ఛార్జ్ లేదు, ఒక్క కరప్షన్ ఛార్జ్ లేదు. 1, మీరు ఏ విషయం తీసుకున్నా కానీ దాని మీద అట్మోస్ట్ పర్ఫార్మెన్స్. ఏ విధంగా బీజేపీకే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లూజ్ అయినా తెలంగాణలో మాత్రం 3 సీట్లు వచ్చాయి. వాళ్ళ ఓట్ల శాతం వాళ్ళకు ఉంది, లీడర్స్ పోయినా ఇప్పుడు 30% అంటే అది మోడీ వేవ్ అయితే కనుక వాళ్ళకు కూడా పెరుగుతుంది కదా. మోదీ వేవ్ ఉన్నప్పుడు మాకు కూడా లీడర్షిప్ ఉండాలి కదా ఆ కాన్స్టిట్యున్సీస్లో. నేను ముందే చెప్పాను మీకు, 17 కాన్స్టిట్యున్సీస్లో 8 గట్టి పోటీ ఇచ్చినాం, అందులో 6 గెలుస్తాం అనుకున్నాం. మిగతా వాటిల్లో కూడా మా లీడర్షిప్ ఉండాలి కదా. ఇప్పుడు లీడర్స్ ఏమాత్రం లేని పరిస్థితుల్లో, క్యాండిడేట్స్ ఎక్కడైనా స్ట్రాంగ్ లేని పరిస్థితులలో అటువంటి వాళ్ళు గెలుస్తారు. 3 గెలవడం అనేది గొప్ప విషయం కాదు. ఓవరాల్గా చూడండి, ఇప్పుడు 100 దాటలేదు మొత్తం యూపీఐ ఇప్పటి వరకు చూస్తే మీరు. అదే బీజేపీ ఓన్గా 300 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రీజనల్ వైజ్, ఫ్యామిలీ వైజు, ఇండివిజువల్ క్యాండిడేట్ వైజు లెక్కలు అనేటివి పోయినాయండి. ద ట్రెండ్ ఈజ్ ఓవర్ నౌ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తోటి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కంట్రీలో. ఆ ట్రెండ్ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ ఉండి లీడర్షిప్ మంచిగా ఇస్తే కనుక ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇది యాటిట్యూడ్ చేంజ్, ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చిన యాటిట్యూడ్ చేంజ్. ఇది మోదీ గారి వల్లనే సాధ్యమైంది. ఇది యాటిట్యూడ్ చేంజ్ అనేది, అది బేసిక్గా డెమోక్రటిక్ స్ట్రక్చర్ను, డెమోక్రటిక్ వాల్యూస్ని మన కంట్రీలో మన ప్రజల మెచ్యూరిటీ లెవెల్ను చూపెడతా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా గడ్డు పరిస్థితుంది, అయినా ఇక్కడ 3 సీట్లు గెలిచారు. ఏం కారణం కనబడుతుంది మీకు? మీకున్న 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఆ 19 మందిలో 10 మంది అటు వెళ్ళిపోయినారు ఆల్రెడీ. కానీ మీ ఓటు బ్యాంక్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ ప్రకారం చూస్తే మీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు. చెక్కు చెదరలేదు టీఆర్ఎస్. అంటే గెలవాలంటే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు చేసిన పనుల ద్వారా ఏ ప్రభుత్వం అయినా కానీ గెలవాలి. ఇవాళ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే దేశవ్యాప్తంగా, అంటే ఏదో విధంగా ప్రతిపక్షాన్ని బలహీనపరిచి అక్కడ ఎమ్మెల్యేని లోబరు. ఉదాహరణ ఖమ్మం కూడా మేము గెలవాలి. ఖమ్మంలో గెలవకుండా ఏం చేశారంటే, కాంగ్రెస్ ఆడ రాష్ట్రం మొత్తం ఒక తీర్పు వస్తే ఖమ్మంలో 7 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. వాళ్ళందరినీ పార్లమెంట్ ఎన్నికల లోపే టీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్ట్లు ఇచ్చి ఒక ఆయనకి, భూములు ఇచ్చి ఒక ఆయనకి, ఇట్లా ఈ విధంగా పార్టీలు మా ఫిరాయించే విధంగా కేసీఆర్ గారు చర్యలకు పాల్పడటం చేయడం వల్ల అక్కడ ఎమ్మెల్యే అనే వాళ్ళు లేకపోవడం వల్ల కొంత మైనస్ అయింది. దానివల్ల మేము ఓడిపోవడం జరిగింది. లేకుంటే నామనాగేశ్వరరావు మీద ప్రేమ ఉండి అక్కడ జనాలు ఓట్లు వేయలేదు. అక్కడ ఈ విధంగా అసలు ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి, ఇప్పుడు సత్తుపల్లిలో మహాకూటమి తరపు గెలిచిన సండ్రా వెంకట వేరే టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేయడం జరిగింది. పాలేరులో కాంగ్రెస్ తరఫున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి అక్కడ వెళ్ళి నామనాగేశ్వరరావు పనిచేయడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్లో ఎవరైతే చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి ఒక నాయకుడిని వీళ్ళు కొనుక్కొని ఈ విధంగా గెలిచారనుకుంటున్నా ఇది గెలుపు కాదు. ఇది మేము నైతికంగా మేము విధంగా సాధించినాం. ఇన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నా, రేవంత్ రెడ్డిని అసలు ఆ కొడంగల్లో ఏ విధంగా ఓడించారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇలా మల్లారెడ్డి లాంటి అసలు ఒక మంత్రి అల్లుడిని తీసుకొచ్చి, అంటే కోటీశ్వర్లు బాగా డబ్బు ఖర్చు పెట్టాలి, ప్రజల్ని డబ్బు ఖర్చు పెట్టి లోబర్చుకోవాలనుకున్నా కానీ దిమ్మ తిరిగింది. ఈరోజు అక్కడ తీర్పు మాత్రం వచ్చేసింది. అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధి చూసుకోండి, ఇలా 3 లక్షలు అని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నారు. అసలు మెదక్లో మా కాంగ్రెస్ నాయకులు నిజంగా పనిచేయనిచ్చిర్రా? సునీత లక్ష్మారెడ్డి గారు జిల్లా అధ్యక్షురాలని పార్టీ మారే విధంగా చేశారు. మన సంగారెడ్డిలో
జగ్గారెడ్డి గారిని అసలు బయట కాలు కదపకుండా చేయడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఎమ్మెల్యేలని నాయకులు కొనుక్కొని, అంటే మేము మొదటి నుంచి చెప్పి 9 ప్రస్థానాలు మహాబాద్లో కూడా అంతే, రేగా కాంతారావుని తర్వాత ఆ విధంగా ఉన్న ఆ పరిధిలో ఉన్నటువంటి పోడెం వేరు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టి పని చేయకుండా చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేల జాయినింగ్ మీద వ్యతిరేకత వస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహబూబాబాద్ పార్లమెంట్ అంటే వాస్తవం ఎక్కడ ఏమైందంటే మాకు ప్రత్యామ్నాయంగా తిరగటానికి ఇప్పుడు ఆడ ఉండాలి కదా, ఆ స్థాయి నాయకులు కూడా లేకుండా అయిపోవడం జరిగింది. ఇప్పుడు రేగా కాంతారావు ఉన్నాడు, కాంగ్రెస్లో గెలిచిండు, గెలిచిన తర్వాత హోల్ అండ్ సోల్గా ప్రజలు కూడా ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన నడుస్తుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు గెలవడం జరిగింది. కుట్రల బంది ఈ విధంగా చేయడం జరిగింది, గెలుపు కాదు. మేము వాస్తవంగా మేము మొదటి నుంచి 9-10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉంది. ఖమ్మము, మహబూబాదు, అదేవిధంగా ఆదిలాబాదు, పెద్దపల్లి ఏరియాలో కూడా గెలవాలి. ఈ విధంగా ఎవరైతే లీడర్షిప్ని ఈ విధంగా చేసుకోవడం జరిగింది, అక్కడ నుంచి రాహుల్ గాంధీ గారు ఫ్యామిలీని కానీ ఫ్యామిలీ రాజకీయాలు అంటున్నారు. నిజంగా ఈ దేశంలో ఈ దేశం కోసం కాస్తో కూస్తో చేశారంటే వాళ్ళే చేశారు. సపోర్ట్ కాదు, ఎవరు చనిపోయారు ఈ దేశం కోసం? ఒక ఉగ్రవాదుల చేతుల్లో, ఎల్టీటీ ఉగ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది. అక్కడ కొంతమంది ఉగ్రవాదుల చేతుల్లో ఇందిరాగాంధీ గారు చనిపోయింది. దేశం కోసం చనిపోయిన వాళ్ళు జరిగింది. మోడీ గారు ప్రేమ మీద కాదు, దేశవ్యాప్తంగా యూపీఏ 1 నుంచి 2 నుంచి ఒక దేశవ్యాప్తంగా ఒక మార్పు కనపడుతుంది. ఎందుకంటే దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు కూడా ఒక 10 ఏళ్ళ అవకాశం ఇద్దాం ఏ ప్రభుత్వానికైనా. ఇప్పుడు తెలంగాణలో కూడా అది జరిగిందా, యూపీఏకి 2 సార్లు అధికారం ఇచ్చారు. అదేవిధంగా మోడీ గారికి కూడా ఒక 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారని, కానీ ఆయన ఘనతలు గొప్పతనాలు ఇక్కడ ఏమి లేవు, హీరోయిజాలు కూడా చెప్పుకోవడానికి ఏమి లేవు. ఒక 5 ఏళ్ళు ఇచ్చాము, ఇంకో 5 ఏళ్ళు ఇద్దాము అనేటువంటి సాంప్రదాయానికి భారతదేశ ప్రజలు అలవాటు పడ్డారు కాబట్టి ఆ విధంగా జరిగింది. తప్ప కాంగ్రెస్ మిత్రులు చెప్పిన దానికి నేను వారు 3 చెప్పింది. ఒక నిమిషం, ఆ 3 సమాధానం సీట్లు ఒక నిమిషం, సీట్లు మీకు 4 వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు భరత్ అది దాన్ని చెప్పిన 3 నేను ఫస్ట్ ఆన్సర్ చేయాల్సిన ఇది నా మీద ఉంది రెస్పాన్సిబిలిటీ. నేను యూపీలో క్యాంపెయిన్కి అమేధికి వెళ్ళాను. అమేధీ కాన్స్టిట్యుయన్సీ పరిస్థితి మీరు చూస్తే మీకు 7 తప్పితే వేరే ఏది రాదు. ఇప్పుడు రమ్మనండి నాతో పాటు తీసుకొని వెళ్తా. ఎంత భయంకరంగా ఉందంటే ఒక రాహుల్ గాంధీ అంటే ఎందుకు ఓడిపోయింది వాళ్ళు, రాహుల్ గాంధీ కూడా ఎందుకు ఓడిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూడండి మీరు, ఫ్యామిలీస్ సార్ ఇప్పుడు మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఒక గాంధీ ఫ్యామిలీ చేయలే, ఎంతో మంది చేసింది ఒకే టార్గెట్. రెండో విషయం, ఏ టు జెడ్ మీరు ఏ ఆస్పెక్ట్ అయినా తీసుకోండి, డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు మీరు అన్నారు ప్రో ఇన్కంబెన్సీ గెలిపిస్తారు, ఆ ట్రెండ్ లో గెలిపించిందని. ఎక్కడ గెలిపించిందండి దేశంలో నాకు చెప్పండి, ప్రో ఇన్కంబెన్సీ ఎవరు గెలిచిండ్రు? ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇది. అది ఒక నానుడే, అది కానే కాదు. మోదీ గారి వారి లీడర్షిప్ చూసి, వారికి ఇచ్చిన ప్రోగ్రామ్ గవర్నెన్స్ చూసి, గుడ్ గవర్నెన్స్ చూసి ఈరోజు దేశం మొత్తం జేజేలు పలుకుతా ఉంటే మీరు ఏదో రివర్స్ అనాలిసిస్ చేసుకుంటే ప్రవేశపెట్టినటువంటి నేను 100 లిస్ట్ చెప్పమంటే చెప్తా. ఉజ్వలా స్కీమ్, ఉజాలా స్కీమ్, ఆయుష్మాన్ భవన్ ఎందుకు గెలిచిండ్రండి, రీజన్ శ్రవణ్ గారు. ఒక నిమిషం శ్రవణ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మొన్న 9,000 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి ఇవాళ మల్కాజ్గిరిలో విజయం సాధించారు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. సో అంటే ప్రజలు ఏం కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు గట్టిగా వాయిస్ రేజ్ చేసే వాళ్ళు గెలిచారని మనం ఈ పార్లమెంట్ రిజల్ట్ ద్వారా తెలంగాణలో మనం విశ్లేషించవచ్చా? డెఫినెట్గా తెలంగాణ ఆకాంక్ష మలిదశ ఉద్యమం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ యూత్, చదువుకున్న వాళ్ళు, సామాన్య ప్రజలు కూడా తర్వాత జాయిన్ అయినారు. వాళ్ళందరూ కూడా అంటే ఉద్యమించే గొంతుకు వాళ్ళు అండగా నిలబడ్డారు. తమ సమస్యల్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళను, తమ ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళ కోసం. బ్రేకింగ్ న్యూస్ అంటోంది, చంద్రబాబు నాయుడు తన రాజీనామాను గవర్నర్ నరసింహన్కు కొద్దిసేపటి క్రితమే అందజేసినట్టుగా సమాచారం అంటోంది. టీడీపీ ఘోర పరాజయం పాలైంది ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 150 స్థానాలకు దగ్గరలో వైఎస్ జగన్ ఉన్నారు. పార్లమెంట్ స్థానాలు కూడా దాదాపు 25కు 25 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రవణ్ గారు ఏమంటారు ఏపీకి సంబంధించి బ్రీఫ్గా ఒకసారి? కరెక్ట్, 150 సీట్స్ దాదాపులో వస్తున్నాడు జగన్. అది నేను మీ V6లో నేను చెప్పాను లాస్ట్ టైం మనం అనుకున్నప్పుడు 150 సీట్స్ గెలుస్తాయని. దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడే. ఆయన చేసుకున్న ఘోరమైన తప్పిదాల కారణంగా ఆయన ఓడిపోయాడు. ఒకటి బీజేపీకి దూరం కావడం, పవన్ కళ్యాణ్కి దూరం కావడం, ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో రాష్ట్రాన్ని బాగు చేస్తాడు అనే ఆ భ్రమలు తొలగిపోవడం, అంతేకాకుండా విపరీతమైన అవినీతి, పక్షపాత ధోరణి, ఇవన్నిటి కారణంగా ఆయన ఓడిపోయాడు. అన్నింటికి మించి వలసలు, అనవసర వలసలను ప్రోత్సహించడం, అక్కడ అనైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 20 మందికి పైగా వాళ్ళని తీసుకోవడం, మంత్రులను చేయడం, నిస్సిగ్గుగా వాళ్ళతోనే తిట్టిపిచ్చడం అసెంబ్లీలో. ఆ నాయకులకు నైతికత లేకపోయిండొచ్చు, తీసుకున్న వాళ్ళకు నైతికత లేకపోయిండొచ్చు, కానీ ప్రజలకు నైతికత ఉంటుంది. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకోకూడదు. దాన్ని గౌరవించలేదు ప్రజల మ్యాండేట్ను. అదే పరిస్థితి ఇక్కడ తెలంగాణలో జరిగింది. రెండు చోట్లలో కూడా ప్రజలు చాలా సీరియస్గా బుద్ధి చెప్పారు. ఎవరైతే ఈ అనైతిక పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, పాలిటిక్స్ అంటేనే కొంత డీసెన్సీ ఉండాలి, వీళ్ళు చట్టాలు చేయాల్సిన వాళ్ళు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళే అనైతికతకు పాల్పడుతూ ఉంటే, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ప్రజలు డెమోక్రసీని వాళ్ళు కాపాడుకున్నారు. అందుకే వాళ్ళు చాలా సీరియస్గా బుద్ధి చెప్పారని అనుకోవచ్చు. ఆ రెండు చోట్ల అదే మనకు కనిపిస్తుంది. కానీ లాస్ట్ టర్మ్ కూడా కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం అదేం ఎఫెక్ట్ పడలేదు. ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ పడిందంటారు? పోయినసారి అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చినారు, నారో మెజారిటీ ఉంది, చాలా తక్కువ మెజారిటీ ఉంది, 63 సీట్లు వచ్చాయి. తర్వాత క్లియర్గా అప్పుడు క్యాష్ అవన్నీ దొరికిపోయినాయి, ఎస్టాబ్లిష్డ్గా ఓటుకు నోటు ఇవన్నీ దొరికినాయి. అంటే గవర్నమెంట్ కూల్చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అనే ఒక టెన్షన్ పబ్లిక్లో కూడా వచ్చింది. మీకు ఎందుకు మొన్న ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయడం, లగడపాటి రాజగోపాల్ ఇక్కడ కేసీఆర్తో సహా అందరూ ఓడిపోతున్నారని చెప్పడం, దాంతో ఇంకా జనం రెచ్చిపోయి టీఆర్ఎస్ కోటేసినారు. చాలామంది టీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అరే ఎక్కడ మళ్ళీ వాళ్ళ పెత్తనం వస్తుందో అనే ఉద్దేశంలో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలు నేను కాపాడుకుంటుంటే, డెమోక్రసీని, తెలంగాణ వాయిస్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, నువ్వేమో ఉల్టా అనైతికతను అవతల వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గర చేర్చుకోవడము, బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపుల్స్ను అమలు చేయకపోవడము, కేవలం అవకాశవాదాన్ని ప్రోత్సహించడము, నేనే అప్మాన్షిప్ ఉండాలి, ఇంకో పార్టీలను కథం చేయాలనే ధోరణి, ఇవన్నీ కూడా ప్రజలు చాలా తీవ్రంగా పరిగణించారు. దాన్ని వాళ్ళ ఆవేశాన్ని ఓటు రూపంలో ఈరోజు రిఫ్లెక్ట్ చేసేలాగా చేసినారని చెప్పవచ్చు. ఎస్ మానవ్ తరగతి, మీరు ఎలక్షన్స్ కనుక ఇప్పుడు జరుగుంటే వేరే విధంగా ఉంటుందా తెలంగాణలో రిజల్ట్? 100% వేరే విధంగా ఉండేది. ఇంకోటి ఇక్కడ ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కొంత, ఉత్తర తెలంగాణ అక్కడ ఇక్కడ ఒక ఖమ్మం జిల్లానే కొంత లాభ పడింది, ఎందుకంటే మిశ్రమ సంస్కృతి ఉంటుంది. సరేగా మేము హైకమాండ్కి వాళ్ళు ఆలోచన ఏ విధంగా ఉందో, ఇప్పుడు మేము ఎంత పనిచేసే వాళ్ళం కానీ సలహా ఇచ్చేంత కాదు. ఆ పెద్ద నాయకులు ఆలోచన చేశారు, ఒక్కోసారి అది కరెక్ట్ కావాలని ఏం లేదు. ఆంధ్రాలో కూడా విషయంలో ఏమైందంటే, తెలంగాణ రెండు రాష్ట్రాలను విభజించింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు కలిసి తిరగటం, రాహుల్ గాంధీ గారితో ఉండటం, అసలు ఎన్నికల తర్వాత ఉన్నట్లయితే పొత్తు గెలిచిన తర్వాత ఎన్ని సీట్లు వస్తాయో చూసినట్లయితే కాస్త ఫలితాలు, పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఎక్కువ వచ్చేది. ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచించారు. అంటే వీళ్ళు మనం విభజించినటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రజలు కొంచెం హర్ట్ అయ్యారు రాష్ట్ర విభజన. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రజలు కొంత ఇప్పటికీ కోపోద్రిక్తులు ఉన్నారు ఈ విషయంలో. కాబట్టి అట్లాంటి పార్టీతో వీళ్ళు మమేకం కావటం చంద్రబాబు నాయుడు గారికి కొంత మైనస్ కూడా అక్కడ అనిపించింది. అదేవిధంగా తెలంగాణలో మేము చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావటం ఇట్లా కొంత ఇక్కడ మైనస్ అనిపించింది. అదే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి సీట్లను బట్టి పొత్తులకు పోయినట్లయితే ఇంత ప్రమాదం ఉండేది కాదు, జగన్ గారికి అనే సీట్లు వచ్చి ఉండేవి కాదు అనేది మా యొక్క అభిప్రాయం. సరే ఏదేమైనప్పటికీ జరిగింది, సరే ఒక తప్పు జరిగింది, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. కాబట్టి భవిష్యత్తు ఏందనేది, ఈ రెండు ప్రభుత్వాలు దేశంలో మోడీ గారు, రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద, మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి గారు అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం దేశంలో, ఆడ భారీ స్థాయిలో గెలవడం జరిగింది. ఎన్ని కుట్రలు చేసినా సరే ఒక రేవంత్ రెడ్డి విషయంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో అసలు ఎవరు రేవంత్ రెడ్డి ఓడిపోతాడని అనుకోలేదు. ఇప్పుడు కూడా అప్పుడు ఓడిపోయినారు, ఇప్పుడు గెలుస్తారు అని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోతుండనేటువంటి ఒక ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. దానికి కావలసినటువంటి చేయాల్సినటువంటి కుట్రలు చేశారు. ఆ కంటోన్మెంట్ కానీ ఆ చుట్టుపక్కల ఏ కాన్ఫరెన్స్ కూడా కాంగ్రెస్ నాయకులు చిన్న చిత్కా ఉంటే ఒక మల్లారెడ్డి గారు లాంటి అక్కడ నా మంత్రిని అక్కడ పెట్టేసి వాళ్ళని ఆకర్షించుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లేకుండా చేసిన ప్రయత్నం చేసినా, కానీ ప్రజలు ఏం కోరుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి దేశంలోనే పెద్ద నియోజకవర్గం ఒకటి, అక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలి,
కేసీఆర్ని ప్రశ్నించేవాడు కావాలి, కాస్త దమ్మున్నవాడు అని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అధికారం ఉన్నప్పుడు ఇదంతా మొత్తం మాదే అని చెప్పి అధికార మదం అంటారు దీన్ని, అంటే మా ఆ మదంతో వెర్రవిగే వాళ్ళకి ఇది ఒక బుద్ధి చెప్పడం అంటారు దీన్ని. శ్రీరామ్ గారు ఎట్లా చూస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలు గెలిచారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇది కేవలం బీజేపీకి సంబంధించి అక్కడ క్యాండిడేట్స్ మంచిగా ఉండడం వల్ల గెలిచిన గెలుపు కాదంటారా? ఇప్పుడు ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ 4.5 ఇయర్స్ 5 ఇయర్స్లో ఏవైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పినారో దేనిలో సక్సెస్ అయింది నాకు చెప్పండి. నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు 95% మేము మిషన్ భగీరథ ద్వారా నల్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. 95% కాదు, 5% కూడా ఊళ్ళో ఎక్కడ నల్ల ద్వారా నీళ్లు పోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు ఎక్కడే చెప్పండి, ఇంతవరకు ఒక్క టీఎంసీ నీళ్ళన్నా అదనంగా వీళ్ళు క్రియేట్ చేసిండ్రా. వీళ్ళు ఇచ్చే నీళ్లు మిషన్ భగీరథకు, ఇరిగేషన్కి ఇచ్చే నీళ్ళు ఆపి ఇది ఇస్తున్నారు. అంటే నువ్వు ఒక దగ్గర నోటి దగ్గర ముద్ద గుంజుకొని ఇంకో నోటికి ఇవ్వడం తప్పితే వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు మిషన్ భగీరథ విషయంలో. మిషన్ కాకతీయ 3 ఫేజ్లు అయిపోయినాయి, 15,000 కోట్లు ఖర్చు పెట్టినరు ఇంతవరకు. దాని మిషన్ కాకతీయ కింద 20,000 ఎకరాలకు కూడా ఎక్కువ సాగునీరు ఇవ్వలేకపోయినారు. ఏ విషయంలో వీళ్ళు సక్సెస్ అయినండి, ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు. వీరు చెప్పిన శ్రవణ్ గారు చెప్పింది, మానవతరాయ్ గారు చెప్పింది, దాంతో పాటుగా ఏదైతే మదం, అధికారం, మదం, అహంకారం వచ్చినాయో వాటితో పాటు నీ డెలివరీ ఏంది, నువ్వు ఏం చేసినావు ప్రజలకు అనేది ప్రజలు గమనించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఏం చేసిండంటే ఒక విధంగా అడ్వాన్స్ చేసుకొని ఎలక్షన్స్ రైతు బంధు స్కీమ్ అని అదని ఇదని తీసుకొచ్చి ఒక కమోషన్ క్రియేట్ చేసి బయటపడ్డాడు. ఆయనకు తెలీదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని ఆయనకు తెలుసు. ఆ స్ట్రాటజీ ద్వారా ఆయన బయటపడ్డాడు. 6 మంత్స్ ముందు అడ్వాన్స్ చేసుకున్నాడు. అందులో బీజేపీ కుమ్ముక్ అయిందని ఇందాక ఒక మాట అన్నారు వీరు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఆయన ఎలక్షన్ కమిషన్ అడిగిండు వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు సంబంధం ఏముంది అందులో, మేము ఇప్పుడు జరగాలని కోరుకునేటోళ్ళం. ఎందుకంటే ఇప్పుడు కనుక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, ఇప్పుడు కనుక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవకపోయేది. ఇంకోటి ఇప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ లో అయి ఉంటే 4 కాదు 8 గెలుద్దాం 10 గెలుద్దాం. ఎట్లా? ఎందుకంటే మోదీ వేవ్ మాకు అసలు ప్రచారం చేసుకుంటున్న సమయమే లేదు. కిషన్ రెడ్డి గారికి 11 రోజులు వచ్చింది సమయం. పెద్దపల్లిలో కుమార్ అనే క్యాండిడేట్ కు 8 రోజులు వచ్చింది సమయం. ఆ సమయమా మీకు అసలు మొత్తం కవర్ చేయాలి కదా కాన్స్టిట్యున్సీ. మీరు అన్నారు ఫ్యూచర్ స్ట్రాటజీ ఏందనేది, దేశం మొత్తం మీద ఏ స్ట్రాటజీ ఉందో అదే స్ట్రాటజీ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళలో మేము ప్రయోగిస్తాం. గుడ్ గవర్నెన్స్, దేశానికి ఇచ్చే నాయకత్వం, అది నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాం. తెలంగాణ విషయంలో కూడా ఖచ్చితంగా దాని మీదనే మేము విజయం సాధించబోతున్నాం. ఈరోజు మీకు చెప్తున్నా 2024లో విజయం మాదే, తెలంగాణ రాష్ట్రం బీజేపీకి చెందుతుంది. V6 ద్వారానే మళ్ళీ 2024లో ఇదే కాన్స్టిట్యూషన్ క్లబ్ లో శ్రావణ్ గారు ఏమైనా స్కోప్ ఉందా తెలంగాణలో బీజేపీకి? అంటే వాళ్ళు అంత టేక్ ఓవర్లు నడుస్తున్నాయి కదా, బలమైన లీడర్ ఉన్నారు వాళ్ళందరూ. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మోడీ అమిత్ షా ఏ రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రాష్ట్రంలో విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొన్న మనం డిస్కస్ చేసాం, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు దాదాపు గెలిచిన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడైతే సెట్టింగ్స్ పెట్టుకుంటారో సెట్టింగ్స్, ఒడిశాలో సెట్టింగ్ పెట్టుకున్నారు, అక్కడ నవీన్ పట్నాయక్తో ముందే అగ్రిమెంట్, అక్కడ మాత్రం అట్లా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ తో సెట్టింగ్ ఉంటుందా లేకపోతే ఇక్కడ సీరియస్ గా కన్సల్టేట్ చేస్తారా? యాక్చువల్గా టీఆర్ఎస్ అంటే ఇక్కడ తెలంగాణలో బాగా పొటెన్షియల్ ఉన్న స్టేటే తెలంగాణ. ఎందుకంటే బీజేపీ డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓట్ పర్సంటేజ్. ఒకసారి మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మనం చూడొచ్చు బీజేపీ కార్యాలయానికి నరేంద్ర మోడీ చేరుకున్నారు. నరేంద్ర మోడీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వాగతం పలుకుతున్నారు. 300కు పైగా సీట్లు బీజేపీ సాధించే దిశగా దూసుకెళ్తుంది. 281 సీట్లు లాస్ట్ టైం సాధిస్తే ఇప్పుడు ఈసీ ట్రెండ్స్ ప్రకారం 304 సీట్ల ఆధిక్యంలో బీజేపీ కనబడుతుంది. అంటే లాస్ట్ టైం కంటే దాదాపు 23 సీట్ల ఆధిక్యంలో ఉంది. నరేంద్ర మోడీకి పుష్ప పైనుంచి పూలు జల్లుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కార్యాలయంలో నేను మధ్యాహ్నం వెళ్ళాను, 30,000 మందికి పైగా కార్యకర్తలు బీజేపీ జాతీయ కార్యాలయం చేరుకున్నారు. కేవలం ఢిల్లీ నుంచి వచ్చిన కార్యకర్తలే కాదు, ఈవెన్ తెలంగాణ నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి క్లియర్ విక్టరీ అందించడంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా
వచ్చిన పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ప్రస్తుతం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. నరేంద్ర మోడీ రికార్డ్ ఏంటంటే 2001లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి ఆయన ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోలేదు. ఆయన సొంత ఎలక్షన్ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయం సాధించారు, 2007లో విజయం సాధించారు, 2012లో గుజరాత్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. ఆ తర్వాత 2014లో ఫస్ట్ టైం ఎంపీగా అడుగు పెట్టారు, ఫస్ట్ టైం ఎంపీగానే ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు వరుసగా రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టారు, గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి సాధింపజేశారు. ఒక విధంగా చెప్పాలంటే 141 ర్యాలీలు దేశవ్యాప్తంగా ఆయన తిరిగారు. 542 పార్లమెంట్ సీట్లు ఎలక్షన్ జరిగితే 141 ర్యాలీల్లో స్వయంగా నరేంద్ర మోడీ ప్రసంగించారు. సో బీజేపీ పోటీ చేసిన ప్రతి 3 నియోజకవర్గాల్లో 1 ర్యాలీలో నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని ప్రచారం చేసి ఒంటరిగా ఆయన విజయం సాధించి పెట్టారని చెప్పాల్సి ఉంటుంది. 2001లో తొలిసారి ఎమ్మెల్యే కాకముందే ముఖ్యమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్గా ప్రధానమంత్రి పదవి చేపట్టారు. తర్వాత మరొక రికార్డ్ ఏంటంటే కాంగ్రెసేతర వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఇంతవరకు వరుసగా 2 సార్లు విజయం సాధించలేదు. ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్గా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం నడిపి మళ్ళీ విజయం సాధించలేదు. వాజ్పేయి 1998లో కేవలం 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కానీ 5 సంవత్సరాలు ఫుల్ టర్మ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అంతకంటే 10% ఎక్కువ ఓట్లు బీజేపీకి నరేంద్ర మోడీ సాధించి పెట్టారు. 31% ఓట్లు లాస్ట్ టైం బీజేపీకి వస్తే, ఈసారి మనకు దాదాపు ఎలక్షన్ కమిషన్ సంబంధించి లేటెస్ట్ రిపోర్టు ప్రకారం చూస్తే 41% ఓట్లు మనకు బీజేపీకి కనబడుతున్నాయి. ఓవరాల్గా ఎన్డీఏకు 48% ఓట్స్ ఎన్డీఏకు వచ్చాయి. దరిదాపులో 50% ఓట్లతో ఎన్డీఏ మళ్ళీ గ్రాండ్ విక్టరీ కొట్టబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీకి 300 సొంతంగా దాడతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్డీఏకు 350+ వస్తుందన్నారు, బట్ బీజేపీ 280 అనుకున్నారు. ఇంకా 20 సీట్లు ఎక్కువనే సాధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కార్యకర్తలందరికీ కూడా అక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో అభివాదం చేస్తున్నారు. ఈ అభివాదం చేసిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ ఉంది బీజేపీకి సంబంధించిన. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ అత్యున్నత నిర్ణాయక మండలి. కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసి ఎలాగో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎలాగో, బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డ్. సో పార్లమెంటరీ బోర్డ్ మరొకసారి మోడీనే ప్రధానమంత్రిగా సిఫార్సు చేయనుంది. ఎల్లుండి 25వ తేదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గెలిచిన బీజేపీ ఎంపీలంతా కూడా చేరుకోనున్నారు. ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంది. ఈ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మరొకసారి నరేంద్ర మోడీని తమ నాయకుడిగా లాంఛనంగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతికి గెలిచిన ఎంపీలందరి సంతకాలతో కూడిన లేఖ వెళ్తుంది. రాష్ట్రపతి వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించనున్నారు. 26వ తేదీ ఎగ్జాక్ట్గా మనకు గుర్తునే ఉంటుంది. ఎగ్జాక్ట్గా 5 సంవత్సరాల క్రితం 2014 మే 26వ తేదీన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ అదే రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం చూడొచ్చు రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జగత్ ప్రకాష్ నడ్డా తదితరులంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. ఢిల్లీలో ఇవాళ వర్షం కురుస్తుంది. నిన్నటి వరకు కూడా హాట్గా ఉంది వెదర్. నిన్న 41-42 డిగ్రీల ఎండ నిన్న ఉన్న పరిస్థితి. ఇవాళ ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోయింది. కేవలం పొలిటికల్ వెదరే కాదు, అక్కడ వాతావరణం కూడా కూల్ అయిపోయింది. వర్షం చిరు జల్లులు కురుస్తున్నాయి. సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సుష్మా స్వరాజ్ ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. విదిశా నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి బీజేపీ కార్యకర్తల్ని మనం విజువల్స్లో
చూస్తున్నాం. చాలా పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయం అంతా కూడా కలే తిరుగుతున్నారు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ ట్వీట్ కూడా చేశారు, తన గెలుపు ఖాయమైన తర్వాత స్ట్రాంగ్ ఇండియా అంటే ఒక బలవంతమైన భారతదేశానికి, బలమైన భారతదేశానికి ఓటర్లు తీర్పునిచ్చారు. అంటే బీజేపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టడం ద్వారా భారత్ మరింత బలోపేతం అవుతుందన్న మెసేజ్ను నరేంద్ర మోడీ ఇచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కృతజ్ఞతలు తెలిపారు, వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు 5 సంవత్సరాల టర్మ్ ఆ రాష్ట్రాల అభివృద్ధికి కొనసాగాలని కూడా నిర్ణయించారు. కాసేపట్లో ప్రధాన వేదికకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా పార్లమెంటరీ బోర్డు సభ్యులు. తావర్చంద్ గెహ్లాట్ మనం చూడొచ్చు, ఆయన సామాజిక న్యాయ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్లస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు. రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. రేపు క్యాబినెట్ మీటింగ్ కూడా చివరిసారి జరగబోతుంది, ఎందుకంటే ఈ టర్మ్లో చివరిసారిగా క్యాబినెట్ మీటింగ్ ఉండబోతోంది. ఈ చివరి క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి నిర్ణయాలు ఉండవు, బట్ 5 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు సాధించిన విజయాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రిమండలి రాజీనామా సమర్పిస్తుంది. కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా రాష్ట్రపతికి సమర్పించి మళ్ళీ కొత్తగా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎంపీలు, కొత్తగా గెలిచిన ఎంపీలు ఎన్నుకోబోతున్నారు. ఎన్నుకున్న తర్వాత బహుశా 26వ తేదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి భవన్ ముందున్న లాన్స్లో, రాష్ట్రపతి భవన్ ముందున్న ఫోర్ కోర్ట్లో నరేంద్ర మోడీ సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా మనకు గుర్తునే ఉంటుంది, మే 26వ తేదీ రాష్ట్రపతి భవన్ ముందున్న ఫోర్ కోర్ట్లోనే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. జనరల్గా రాష్ట్రపతి భవన్ ముందున్న ఫోర్ కోర్ట్లోనో లేకపోతే దర్బార్ హాల్లోనో ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీగా వస్తుంది. మన్మోహన్ సింగ్ లాంటి నేతలు 2004లో అయినా 9లో అయినా వాళ్ళు దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి కూడా అవుట్డోర్లో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. నిజానికి సొంతంగా 300 మార్క్ దాటడం అన్నది బీజేపీ తన రికార్డును తానే బద్దలుగొట్టుకుంది. సొంతంగా 300 మార్క్ దాటడం తో పాటు ఎన్డీఏ కూడా 350 సీట్లు దాటిన సిచ్యువేషన్ ఉంది. ఢిల్లీలో చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. కొంచెంసేపటి క్రితం రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలు అనుకున్నారు, సో ప్రజలు అభిష్టాన్ని తాను కాదన్ను అని చెప్పారు. అదేవిధంగా ఆయన రాజీనామా గురించి కొద్దిమంది ప్రశ్నలు లేవనెత్తారు. అయితే అది సిడబ్ల్యూసి కానీ మిగతా వాళ్ళు కానీ నిర్ణయం తీసుకుంటారు, ఇంకా పూర్తిగా రివ్యూ జరగాల్సి ఉంది రిజల్ట్ మీద అని కూడా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే 49 స్థానాల్లో గెలుపు ప్లస్ ఆధిక్యత కలిపితే 49 స్థానాలు కనిపిస్తుంది. లాస్ట్ టైం కంటే కేవలం 5 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి, బీజేపీకి 20 సీట్లు పెరిగాయి. మధ్యలో ప్రాంతీయ పార్టీలు ఈసారి మరింత సెట్బ్యాక్ ప్రాంతీయ పార్టీలకు అయిందని చెప్పొచ్చు. లాస్ట్ టైం అన్నాడీఎంకే 37 సీట్లు వచ్చాయి, తృణమూల్ కాంగ్రెస్కు 34 వచ్చాయి, అదేవిధంగా బీజు జనతాదళ్లకు 20 సీట్లు వచ్చాయి. కానీ ఈసారి ప్రాంతీయ పార్టీలకు మరింత దెబ్బ తగిలింది. టీఆర్ఎస్ కూడా 11 సీట్లు గతంలో టీఆర్ఎస్ ఉంటే ఈసారి 9 సీట్లు సాధించే పరిస్థితి టీఆర్ఎస్ కూడా వచ్చింది. సో కాంగ్రెస్కు ఒక మార్జినల్గా 5 సీట్స్ పెరిగాయి, బీజేపీకి 20 సీట్లు పెరిగాయి. ప్రాంతీయ పార్టీలకు మాత్రం, చాలా ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఈసారి మళ్ళీ పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాల్సి ఉంటుంది. సో మరి కాసేపట్లో నరేంద్ర మోడీ అక్కడ రాబోతున్నారు, అక్కడ స్టేజ్ కూడా ఏర్పాటైంది. కార్యకర్తలను ఉద్దేశించి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. వాళ్ళిద్దరూ ప్రసంగించిన తర్వాత పార్లమెంటరీ బోర్డు మీటింగ్ వెంటనే పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. నరేంద్ర మోడీ మెసేజ్ కోసం కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మధ్యాహ్నం బీజేపీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఒక పండగతో కూడిన వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బోసిపోయిన
సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కనీసం గౌరవప్రదమైన స్థానాలైనా సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అది కూడా జరగలేదు. కొద్దిసేపట్లో ఒక 5 నిమిషాల్లోనే నరేంద్ర మోడీ సభావేదిక మీదకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. శ్రవణ్ గారు, ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక మరికాసేపట్లో నరేంద్ర మోడీ రాబోతున్నారు, బట్ ఈ మొత్తం చూసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి చాలా పెద్ద సెట్ బ్యాక్ తగిలింది. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కలే చాలా కీలక నేత రాబోతున్నారు. అక్కడ నేషనల్ పార్టీస్ రేస్లో లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినారు. ఎక్కడైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయో ఇది ఓ రకంగా మంచిదే అని చెప్పొచ్చు. రీజనల్ పార్టీస్ రాష్ట్రాల స్థాయిలో దేశానికి వచ్చేసరికి నేషనల్ పార్టీస్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ప్రజల్లో ఒక మెచ్యూరిటీ వస్తుంది అనే దానికి చేంజ్కి ఇది ఒక నిదర్శనంగా దీన్ని చూడాలి. ఓ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఎందుకంటే మనం రీజనల్ పార్టీలు సెంట్రల్ లెవెల్లో వస్తే పాజిటివ్ పార్టిసిపేషన్ ఒక నేషనలిస్టిక్ పార్టిసిపేషన్ ఉంటే బాగానే ఉంటుంది. కానీ నా ఊరికి కావాలి, నా ప్రాంతానికి కావాలి, రైల్వే ట్రాక్ నా ఏరియాకి రావాలి, రైల్వే స్టేషన్ నాకు కావాలి, ఇదే ధోరణి తప్ప దేశంలో ఎక్కడ అవసరమో అక్కడ చేయలేదు. రీజనల్ పార్టీస్ ఎప్పుడే ఇక్కడ క్రూషియల్ పోర్ట్ఫోలియోస్లో ఉన్నప్పుడు, అది రైల్వేస్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, వాళ్ళు ఉన్న చోట వాళ్ళ కాన్స్టిట్యూన్సీ, వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఇవి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఉన్నారు. దాన్ని ఎందుకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారంటారు? తెలంగాణ ఒకటే కాదు, దేశం మొత్తం కూడా తిరస్కరించింది. ఎందుకంటే నేషనల్ పార్టీస్కి దట్టు బీజేపీకి ఇంత ఎగ్జిస్టింగ్ నేషనల్ పార్టీకి భారీగా మెజార్టీ ఇవ్వడం అనేది పోటీ లేదు. అక్కడ నేషనల్ పార్టీస్ రేస్ లో లేవు. అక్కడ 3 పొజిషన్ లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత 3rd పొజిషన్ లో వైఎస్ జగన్ ఉన్నారు. అక్కడ నేషనల్ పార్టీస్ పొటెన్షియల్గా ఒకటి విపరీతమైన వ్యతిరేకతను బీజేపీ మీద, కాంగ్రెస్ మీద అక్కడ ఉండే నాయకులు క్రియేట్ చేశారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, హామీలు అమలు చేయలేదని భయంకరంగా బీజేపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. కాంగ్రెస్ మీదనేమో రాష్ట్రాన్ని చీల్చి ముక్కలు చేసేసింది, మనల్ని నడి రోడ్డున పాడేసిందని కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేశారు. ఆ రకంగా అక్కడ ప్రజలకు నేషనల్ పార్టీలకు ఆపర్చునిటీ ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అంటే అక్కడ స్ట్రైట్ ఫైట్ నడిచింది వాళ్ళిద్దరి మధ్యన. ఆ పరిస్థితులలో అసెంబ్లీతో పాటు ఎలక్షన్ జరిగింది కాబట్టి డెఫినెట్గా అది జగన్కి అడ్వాంటేజ్ అయింది. బహుశా పార్లమెంటుకే ఎలక్షన్స్ జరిగి ఉండింటే మోడీకి అక్కడ వచ్చిండొచ్చు, కానీ అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. సరే, ఏదేమైనా ఈ ఎలక్షన్స్ ఒక పాజిటివ్ ట్రెండ్కు తీసుకొస్తున్నాయనే చెప్పొచ్చు. రీజనల్ పార్టీస్ రోల్ను వాళ్ళ రాష్ట్రాలకే పరిమితం చేసి జాతీయ స్థాయిలో నేషనల్ పార్టీలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, అది బలమైన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారనేది పోయిన 2014 ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. బలమైన నాయకుడు కావాలి, బలమైన వాళ్ళకు బలాన్ని ఇచ్చే ఆ ఓటును కూడా ప్రజలు ఇస్తున్నారు ఈ ఎలక్షన్స్ ద్వారా. కేసీఆర్ ఎఫెక్ట్ ఈ పార్లమెంట్లో, ఈ కొత్త లోక్సభలో ఏమైనా ఉంటుందా? ఇంకేం అవసరం ఉంది కేసీఆర్తో? ఒకవేళ తక్కువ వాళ్ళకు 250-40 అట్లా వచ్చింటే డెఫినెట్గా కేసీఆర్తో అవసరం ఉండేది, అది ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ అది తీసుకోవడం వల్ల బీజేపీకి నష్టం కూడా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు కూడా చాలా చోట్ల ఇప్పుడు ఎవరైనా కానీ ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఢీకొనే పరిస్థితి ఉండదు. వాళ్ళకి మెజారిటీ కూడా పెరుగుతుంది రాజ్యసభలో. మాకు అవసరం ఉన్నా కూడా ఐడియాలజీ బేస్డ్ ఇష్యూ బేస్డ్ మేము తీసుకుంటాం, తప్పితే అదర్వైజ్ మేము తీసుకోం. మీకు నోట్ల రద్దులో సపోర్ట్ చేశారు, జిఎస్టీలో సపోర్ట్ చేశారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్ నచ్చింది, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అటువంటి ఇష్యూస్ లో ఇంకా మీకు రాజ్యసభలో మెజారిటీ లేదు, రాజ్యసభలో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే జూన్ జూలైలో రాజ్యసభలో మెజారిటీ వస్తుంది, దానివల్ల దేశానికి మంచిది. ఆర్టికల్ 370 పోవాలా, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలా, ఇవన్నీ కూడా కావాలంటే మాకు రాజ్యసభలో మెజారిటీ కావాలంటే మీకు 2/3 మెజారిటీ కావాలి. లోక్సభలో 2/3 మెజారిటీ ఉందే కానీ రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఇప్పుడు రాజ్యసభలో మెజారిటీ వస్తుంది మాకు, సింపుల్ మెజారిటీ. 2/3 మెజారిటీ అన్నప్పుడు అది ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ ఇస్తే తీసుకుంటాం, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఇందాక శ్రవణ్ గారు అన్నట్టు ఫెడరల్ ఫ్రంట్లు, గట్బంధన్లు, మహాగట్బంధన్లు ఇవన్నీ 20 ఏళ్ల క్రితం ఆలోచన విధానం. కేసీఆర్ గారు 20 ఏళ్ల క్రితం 1998-99 స్టేజ్లోనే స్టక్ అయిపోయి ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ప్రజలు ఈ గట్బంధన్లు, మహాగట్బంధన్లు, ఫెడరల్ ఫ్రంట్కి ఏమైనా ఐడియాలజీ ఉందా? అసలు వీళ్ళకు ఇష్యూ డిస్కస్ చేసిండ్రా? ఇంతసేపటికి 22 మంది ప్రధానమంత్రులు వారానికి ఒకటి నేనైతే అని చేతులు ఊపిండ్రు, తప్పితే ప్రజలు అది గమనించారు. శ్రవణ్ గారు అన్నట్టు 100% కరెక్ట్ వారన్నది.
ప్రజలు స్టేబుల్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్ ఇది చూస్తున్నారు తప్పితే ఫెడరల్ ఫ్రంట్లు, నేను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని అవుతాను ఆయన చెప్పడము, నా కొడుకు సీఎం అవుతాడని ఆయన అనుకోవడము, ఇవన్నీ ప్రజలు విసిగిపోయినారు. మీరు ఎగ్జాంపుల్ చూడండి, యూపీలో మాయావతి అఖిలేష్ యాదవ్ కలిసినప్పుడు బీజేపీకి పని అయిపోయింది అన్నారు, 60 సీట్లు వస్తాయా బీజేపీకి ఇప్పుడు? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అంటే ప్రజలు ఈ మా ఇప్పుడు యాదవ్ వాళ్ళంతా బీసీలంతా ఆయనకేస్తారని, ముస్లిమ్స్ అంతా ఇటేస్తారని, ఎస్సీలందరూ ఇటేస్తారని అదంతా పటాపంచలు అయిపోయింది ఇప్పుడు. ఈ మౌలికమైన మార్పు ఏదైతే వచ్చిందో ఇది గొప్ప విజయంగా భావించాలా? ఇది మోదీ గారి చారిత్రాత్మకమైన మౌలికమైన మార్పు తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు, లీడర్గా మనం చూడాలి. ఓకే, మానవతరావు గారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మీకు ముగ్గురు ఎంపీలు గెలిచారు, వీళ్ళు పార్లమెంట్లో ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు తెలంగాణకు సంబంధించిన డిమాండ్స్ విషయం? విభజన చట్టంలో హామీలు, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ గురించి కానీ, ఇంకా నిమ్స్లో ఇంకా మెరుగైనటువంటి వసతుల కోసం కానీ, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్న హామీల విషయంలో కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి అవసరాల్లో కానీ, డబ్బుల విషయంలో కానీ, ప్రతి అంశంలో కూడా పార్లమెంట్లో లేవనెత్తే గొంతులు, ఇవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి